హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవాని వంటిల్లు. ఇవాళ మనం ఫ్రాన్స్ ఫ్రై చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇదేమో ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నానండి నేను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఇవి శుభ్రంగా కడిగేసుకొని వాసన రాకుండా చక్క కొంచెం మజ్జిగ, ఒక నిమ్మకాయ చెక్క, ఉప్పు వేసి కడిగేసాను. మళ్ళీ కొంచెం ఉప్పును, కొంచెం పెరుగు వేసి పసుపు వేసి పెట్టాను. దీన్ని ఏం చేద్దామంటే ఫ్రై కాబట్టి ఆవగిలిచ్చుకుందాం, అంటే ఉడకపెట్టుకోవడం అన్నమాట. దానిలో వాటర్ వచ్చి అవి ఇంకిపోతాయి. అది ముందుగా ఆవగిలిచ్చుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఇది అయిపోవచ్చాయి. ఇంకా కొంచెం ఉంది ఎసరు, అయిపోవచ్చాయి. దీనిలో నేను మర్చిపోయానండి చెప్పడం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు ఇది వేసుకుందాం ఈ లోపల. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం. ఇది బాగా పచ్చదనం పోయేదాకా వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా పసుపు, ఇరవై లైట్ అయ్యండి. ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాము. కారం నాన్వెజ్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా రొయ్యలకు పట్టేసుకుంటుందండి. కొత్తిమీర కొంచెం వేసాను. అంతేనండి,
ప్రాన్స్ ఫ్రై ఇంకా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఓకేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ.